చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హరీష్ సాల్వే కోరగా బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తరఫున ముక్కల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. 17A చంద్రబాబుకు వర్తించదని, 2015-16 నేరం జరిగిన సమయానికి 17A చట్టం లేదన్నారు రోహత్గి. ఈ కేసులో నేరం జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపారు. 17A అనేది అవినీతి పరులకు కవచం లాంటిది కాదని, అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేసేందుకే 17A తీసుకువచ్చారని తెలిపారు. నిజాయితీ గల అధికారులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17A తీసుకువచ్చారన్నారు. ఉద్యోగులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17A కాపాడుతుందనేది చట్టం ఉద్దేశమన్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తూ ఉన్నాం క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా తొలి నుంచి కూడా 17A కేంద్రంగానే వాదోపవాదనలు జరుగుతున్న పరిస్థితి, నేటి వాదనలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడుకు 17A వర్తింపజేయాలని ఈరోజు హరీష్ సాల్వే మరోసారి వాదనలు వినిపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన తన వాదనలు కొనసాగించారు. 17A అనేటువంటి రక్షణ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి 17A అనేది రెట్రో యాక్టివ్గా వర్తిస్తుంది అనేటువంటి ఒక కొత్త పదబంధాన్ని ఆయన తీసుకొచ్చారు. సో రెట్రో యాక్టివ్గా దీన్ని వర్తింపజేయాలనేటువంటి వాదన ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 17A అనేది ప్రభుత్వ ఉద్యోగులని, అలాగే ప్రజాప్రతినిధులను, ఎవరైతే ఆ పబ్లిక్ ఆఫీస్లో ఉంటారో వారిని రక్షించేందుకే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడును రాజకీయంగా వేధించేందుకే ఈ కేసు పెట్టారనేటువంటి వాదన తీసుకొచ్చారు. ఎన్నికలు వస్తున్నాయి, ఆయనను ఫిక్స్ చేసేందుకే, రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ కేసు పెట్టారు. కాబట్టి 17A కింద చంద్రబాబు నాయుడుకు రక్షణ కల్పించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఇది ఒకవేళ రెట్రాస్పెక్టివ్గా కాకుంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం విధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారు జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఆయన న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చారు. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు ఈరోజు ముగిశాయి. సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి తీర్పు, ఎలాంటి తీర్పు రాబోతుంది అన్నది మనం వేచి చూడాల్సింది. అంతకంటే ముందు ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి సుదీర్ఘంగా తన వాదనలు కంటిన్యూ చేశారు. క్లియర్గా ఈ కేసులో ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నట్టుగా 2015 ఈ నేరం జరిగింది. 2018 జూన్లో దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ప్రారంభమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా 17A వర్తించదు అనేటువంటి ఒక వాదన ఆయన పదే పదే పునరుద్ఘాటించినటువంటి సందర్భం మనకు కనపడింది. సో డెఫినెట్గా ఈ కేసులో 17A వర్తించదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెట్రాస్పెక్టివ్గా ఇది ఉండదు, కేవలం ప్రాస్పెక్టివ్గానే దీన్ని వర్తింపచేయాలనేటువంటి వాదన వినిపించారు. అలాగే ఇది పబ్లిక్ ఆఫీస్ డ్యూటీ కాదు అనేది కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులన్నింటిని కూడా ఉటంకించారు. ఎవరైతే తమ స్వలాభం కోసం, సొంత లాభం కోసం, స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుంటారో అటువంటి నిర్ణయాల వల్ల లాభం పొందితే అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి బాధ్యతను ఎట్టి పరిస్థితిలో కూడా ఉద్యోగ బాధ్యతగా, ఒక పబ్లిక్ ఆఫీస్ డ్యూటీగా పరిగణించవద్దు అనేటువంటి అంశాన్ని క్లియర్గా చెప్పారు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఈ రకమైనటువంటి భాష్యం చెప్పింది. అలాగే రికార్డులను తారుమారు చేయడం కానీ, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి ఈ నిర్ణయ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ మొత్తం ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అఫీషియల్ డ్యూటీగా, ఉద్యోగ బాధ్యతగా కూడా పరిగణించకూడదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. ప్రకాష్ సింగ్ బాదల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ తీర్పును, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఈరోజు క్లియర్గా సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వం తరఫు, ఏపీ తరఫున ప్రభుత్వం తరఫునటువంటి న్యాయవాది ముకుల్ రోహత్గి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా క్లియర్గా వివరించినటువంటి సందర్భం. వీటితో పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడును రిమాండ్కి పంపినటువంటి ఏసీబీ కోర్టు ఉన్నటువంటి పరిధిపైన ఈరోజు కొంతసేపు వాదోపవాదాలు జరిగాయి. ఏసీబీ కోర్టుకు కేవలం అవినీతి నిరోధక చట్టం కింద నమోదైనటువంటి నేరాలను మాత్రమే విచారించేటువంటి అధికారం ఉంది, కానీ మిగిలినటువంటి నేరాలను విచారించేటువంటి అధికారం ఉందా అనేటువంటి ప్రశ్న ఈరోజు న్యాయమూర్తులు ప్రశ్నించారు. కానీ ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ సెక్షన్స్ పెట్టారు. కేవలం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టే కాదు, ఐపీసీ కింద కూడా సెక్షన్స్ పెట్టారు. కాబట్టి ఈ రెండింటిని కూడా, ఈ రెండు సెక్షన్ల కింద పెట్టినటువంటి ఐపీసీ కానీ, అలాగే పీసీ యాక్ట్ కింద పెట్టినటువంటి రెండు సెక్షన్లను కూడా విచారించేటువంటి అధికారం, జ్యూరిస్డిక్షన్ కంప్లీట్గా ఏసీబీ కోర్టుకు ఉంది. కాబట్టి ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టంగా
ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పారు. ఎందుకంటే సగం సెక్షన్లను ఒక కోర్టులో సగం సెక్షన్లను మరొక కోర్టులో విచారించడం అనేది ఒక మాక్రీ అవుతుంది, అదొక అపహాస్యం అవుతుంది. కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. స్పెషల్ కోర్టుకు పీసీ యాక్ట్తో పాటు పీసీ యాక్ట్తో కలిసి ఉన్నటువంటి ఇతర నేరాలను కూడా విచారించేటువంటి అధికారం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు పైన నమోదు చేసినటువంటి కేసులో ఐపీసీ సెక్షన్ 120B, 420, 409 లాంటి కేసులు కూడా నమోదు చేశారు. కాబట్టి ఈ సెక్షన్లను కూడా విచారించేటువంటి అధికారం ఉందనేది స్పష్టం చేశారు. ఎందుకు ఈ అంశాన్ని తీసుకొచ్చారంటే, చంద్రబాబు తరపున న్యాయవాదులు ఒకవేళ పీసీ యాక్ట్ 17A గనక కొట్టేస్తే, 17A కనుక పాటించలేదు కాబట్టి కనుక కేసును కొట్టేస్తే, మిగిలినటువంటి సెక్షన్లకైనా రిమాండ్ కావాలంటే ఏసీబీ కోర్టు కాదు వేరే ఇతర కోర్టుకు వెళ్ళి అడగాల్సి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఊరట దక్కుతుంది అనేటువంటి అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఏసీబీ కోర్టుకు కేవలం పీసీ యాక్ట్ నేరాలే కాదు, నాన్ పీసీ యాక్ట్ నేరాలను కూడా విచారించే అధికారం ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో జస్టిస్ ఎంఆర్ షా ఇచ్చినటువంటి తీర్పులను కూడా ఉటంకించారు. అలాగే క్వాష్ కూడా ఏదైతే సెక్షన్ 482 కింద, సిఆర్పి 482 కింద నమో పిటిషన్లు ఏవైతే పెట్టారో క్వాష్ పిటిషన్లు, ఆ క్వాష్ పిటిషన్లు అన్నింటినీ కూడా ఒక యథాలాభంగా రొటీన్గా క్వాష్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దీనికి సంబంధించినటువంటి ఒక లాజికల్ కంక్లూజను, ఒక ఛార్జ్షీట్ వేసేంత వరకు కూడా ఆ మేరకు దర్యాప్తు అధికారులకు, విచారణ సంస్థలకు అవసరమైనటువంటి సమయం ఇవ్వాలి. తగిన సమయం, తగినటువంటి నేర దర్యాప్తుకు అవసరమైనటువంటి సమయం ఇవ్వాలి. కాబట్టి యథాలాపంగా కేసు ఎఫ్ఐఆర్ నమోదైన 2 రోజే వచ్చి క్వాష్ చేయమని అడిగితే అది యథాలాపంగా చేయొద్దని నిహారిక జడ్జిమెంట్ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి ఆ తీర్పును కూడా పరిగణలోకి తీసుకోవాలనేది ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఈ కేసులో 8వ తేదీన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే 10వ తేదీనే చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ కేసులు కొట్టేయాలని క్వాష్ పిటిషన్లు దాఖలు చేయడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా దర్యాప్తును స్కట్టులు చేసేందుకు, దర్యాప్తును పూర్తిగా ఆటంకాలు కల్పించే దిశగా చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు ఏసీబీ కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో, ఇప్పుడు సుప్రీంకోర్టులో వరుసగా గత 1.5 రోజుల నుంచి పిటిషన్లపైన పిటిషన్లు వేస్తూ ఈ దర్యాప్తుకు ఆటంకం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి పిటిషన్లను, సిఆర్పిసి 482 కింద దాఖలు చేసేటువంటి పిటిషన్లను ఎక్కువగా ఎంటర్టైన్ చేయొద్దు. కేవలం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులోనే దీనికి సంబంధించినటువంటి ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదనేది ప్రభుత్వం చెప్పినటువంటి వాదన. అలాగే ఈ కేసులో ప్రధానంగా అరిసాలు వచ్చి ఇది రాజకీయ పగతో పెట్టారు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని ఫిక్స్ చేసేందుకు ఈ కేసు పెట్టారనేటువంటి వాదన తీసుకొచ్చారు. నిజానికి ఈ అంశం పైన ప్రభుత్వం తరపున న్యాయవాది ఇప్పటికే తన వాదనలు వినిపించారు. ఈ కేసులో తొలుత సమాచారం ఇచ్చింది, తొలుత ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరపాలని కోరింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి జిఎస్టీఏ ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, ప్రజాధనం దారిమల్లుతుందో అనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వమే ముందుగా ఆ రోజు ఏపీ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఏపీ ప్రభుత్వాన్ని కాదు, సిబిఐని కూడా అలర్ట్ చేసింది. దాంతో ఆ సందర్భంలో సిఐడికి ఒక ఎంక్వైరీ కూడా చేసింది 2018లో. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ కాగితం పైన మొక్కుబడిగా విచారణ వేసి తర్వాత దాన్ని ర్యాపప్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇది 2015-18లో జరిగినటువంటి నేరం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారంతో నేరానికి సంబంధించినటువంటి దర్యాప్తు ప్రారంభమైంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసింది, వారి ఆస్తులన్నింటిని కూడా జప్తు చేసింది. కాబట్టి ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చంద్రబాబు నాయుడిని వెంటాడి వేధించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ కేసు 2015లో ఈ నేరం జరిగితే దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించి 2021లో ఎఫ్ఐఆర్ నమోదైతే 2023లో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసింది. సో సుదీర్ఘకాలం ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నింటిని కూడా సంపాదించింది. అలాగే చంద్రబాబు నాయుడు పాత్రను కూడా ఇందులో రుజువు చేసుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడును మాజీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిందంటే, అంతకంటే ముందే సిఐడి దీనికి సంబంధించినటువంటి హోంవర్క్ పూర్తి చేసింది. కాబట్టి దీన్ని రాజకీయ కక్షగా, రాజకీయ పగగా పేర్కొనాల్సినటువంటి అవసరం లేదు, పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 2021లో ఎఫ్ఐఆర్ నమోదైతే 2023 వరకు కూడా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయనటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇది ఏదో ఒక కేసులో చంద్రబాబు నాయుడును జైలుకు పంపాలనేటువంటి ఉద్దేశంతో జరిగింది కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్గా
చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు హరీష్ సాల్వే రాజకీయ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా పొలిటికల్ కేసు, పొలిటికల్ వెండెట్ అనేటువంటి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం ఇదివరకే క్లియర్గా చెప్పింది, ఇది రాజకీయ పగ కక్షలతో చేస్తున్నటువంటిది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం 2018లో ఇచ్చినటువంటి సమాచారంతోనే ఈ మొత్తం కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో కదలిక వచ్చి సిఐడి దీనిపైన దర్యాప్తు చేసి ప్రాథమిక సాక్ష్యాధారాలు సంపాదించడమే కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఎవరైతే ఈ సిమెన్స్కి సంబంధించినటువంటి సుమన్ బోసు అలియాసు శేఖర్ బోసు లాంటి వారిని అరెస్ట్ చేసి ఆయన ఆస్తులను కూడా జప్తు చేసినటువంటి సందర్భం, వినాయక్ కన్విల్కర్ను కూడా అరెస్ట్ చేసి జప్తు చేసినటువంటి ఒక సాక్ష్యాధారాలు సంపాదించిన తర్వాతనే జరిగినటువంటి కేసు తప్ప ఆషామాషిగా చేసినటువంటి కేసు కాదని ప్రభుత్వం చెప్పింది. సో మొత్తం ఇరుపక్షాల వాదనలన్నీ కూడా విన్నది. సో నెక్స్ట్ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది తేలుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.